హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఇండియాలోని లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్ అకాడమీ వారు ఏపీపిఎస్సి టిఎస్పిఎస్సి వారి కోసం సాధన అనే పేరుతో మినీ కోర్స్ బ్యాచ్ అనేది ఆన్ థర్టీన్త్ జూలై ట్వెల్వ్ పిఎంకి స్టార్ట్ అవుతుంది ఇంకా దీనిలో పీవై సెషన్ దీనిలో ఏంటంటే ఆనంద్ రెడ్డి సార్ యొక్క క్లాస్ అనేది ఆన్ ట్వెల్త్ జూలై వన్ పిఎంకి ఉంటుంది ఇంకా దీనిలో సతీష్ పెండ్యాల సతీష్ పెండియాల సార్ వీరేంటంటే ఇండియన్ పాలిటీ లీగ్ కరెంట్ అఫైర్స్ కాన్సెప్ట్స్ పీవైక్యూస్ని అయితే వీరు చెప్పడం జరుగుతుంది వీరి యొక్క క్లాస్ ఎవ్రీడే సిక్స్ పిఎంకి ఉంటుంది ఇంకా దీనిలో రక్షక అనే పేరుతో మినీ కోర్స్ బ్యాచ్ అనేది ఆన్ థర్టీన్త్ అండ్ ఫోర్టీన్త్ జులై సెవెన్ ఏఎం ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణలో ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ఇంకా గ్రూప్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు ఒక వన్ మంత్ సబ్స్క్రిప్షన్ తీసుకొని చూడండి ఎందుకంటే దీనిలో మీకు కంప్లీట్ సిలబస్ ఉంటుంది అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఇంకా అన్లిమిటెడ్ పీడిఎఫ్ ఇంకా నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు మీకు టాప్ ఎడ్యుకేటర్స్తో క్లాసెస్ అనేవి ఉంటాయి ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కనుక టాప్ ఎడ్యుకేటర్స్ మీ డౌట్స్ని క్లియర్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటున్నారో వారు ఎస్ఆర్ ట్యూటోరియల్ అనే కోడ్ని యూజ్ చేయడం ద్వారా మీకు టెన్ పర్సెంట్ ఆఫర్ అనేది మీకు లభిస్తుంది ఫ్రెండ్స్ సబ్స్క్రిప్షన్ లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ట్వెల్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ వన్కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ని మనం ఇప్పుడు చూద్దాం దీనిలో ఫస్ట్ క్వశ్చన్ ప్రపంచ మలాల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ ఆప్షన్ త్రీ జూలై పదకొండవ తేదీన దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ యువ కార్యకర్త మలాలా యూసఫ్ జాయ్ గౌరవార్థం ఐక్యరాజ్య సమితి జూలై పన్నెండవ తేదీని ప్రపంచ మలాలా దినంగా ప్రకటించింది ప్రపంచవ్యాప్తంగా మహిళలు మరియు పిల్లల హక్కులను గౌరవించడానికి మలాలా యూసఫ్ జాయ్ పుట్టినరోజును మలాలా దినోత్సవంగా జరుపుకుంటారు నెక్స్ట్ వన్ ది ప్రెగ్నెన్సీ బైబల్ పుస్తక రచయిత ఎవరు ఆన్సర్ కరీనా కపూర్ ఖాన్ కరీనా కపూర్ ఖాన్ నెక్స్ట్ వన్ రాష్ట్రంలోని ఏ ఏ ప్రాంతాలలో ఐటిడిఆర్లను నెలకొల్పనున్నారు ఆన్సర్ ఆప్షన్ వన్ కర్నూలు జిల్లా విజయనగరం జిల్లా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రహదారి భద్రత దిశగా మౌలిక వసతుల కల్పన వేగవంతమవుతోంది అందుకోసం పూర్తి స్థాయిలో డ్రైవింగ్ శిక్షణ అందించేందుకు మరో రెండు ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ రీసెర్చ్లను ఐటిడిఆర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది కర్నూలు జిల్లా డోన్ విజయనగరం జిల్లా లోవల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు ప్రకాశం జిల్లా దర్శిలో ఐటిడిఆర్ మొదటి దశ పనులు పూర్తవడంతో కార్యకలాపాలు మొదలయ్యాయి నెక్స్ట్ క్వశ్చన్ ఏ భారతీయ రాష్ట్రం ఇటీవల ఇద్దరు పిల్లల విధానాన్ని ప్రతిపాదించింది ఆస ఉత్తరప్రదేశ్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రపంచంలో జనాభా ఎక్కువగా ఉన్నటువంటి దేశాలలో భారత్ రెండో స్థానంలో ఉంది మన దేశంలో దాదాపు నూట ముప్పై ఆరు కోట్ల జనాభా ఉంది చైనా ప్రథమ స్థానంలో నూట ముప్పై ఎనిమిది కోట్ల జనాభాతో ప్రథమ స్థానంలో చైనా కొనసాగుతోంది అతి త్వరలోనే చైనాను అధిగమించి ఫస్ట్ ర్యాంక్ చేజిక్కించుకోబోతోంది ఇండియా ప్రతి ఏటా భారీగా జనాభా పెరుగుతోంది ఇది మన రాష్ట్రంలో ఒక్క యూపీ రాష్ట్రంలోనే మన దేశంలో ఒక్క యూపీ రాష్ట్రంలోనే ఇరవై కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఇంకా ఆ సంఖ్య పెరుగుతూనే ఉంది అయితే ఈ క్రమంలో జనాభా నియంత్రణకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కొత్త చట్టం రూపొందిస్తోంది ఇప్పటికే ఉత్తరప్రదేశ్ జనాభా నియంత్రణ స్థిరీకరణ సంక్షేమం టూ థౌజండ్ ట్వంటీ వన్ను యూపీ లా కమిషన్ విడుదల చేసింది ఈ ముసాయిదా చట్టం ప్రకారం ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నటువంటి వారు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి కూడా చేకూరదు ఏ సంక్షేమ పథకము వీరికి వర్తించదు అంతేకాదు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కూడా వీరికి ఉండదు నెక్స్ట్ క్వశ్చన్ దేశంలోని ఏ రాష్ట్రంలో కిటెక్స్ గ్రూప్ వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టనుంది తెలంగాణ రాష్ట్రంలో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చిన్నపిల్లల దుస్తుల తయారీలో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సంస్థ కిటెక్స్ ఓకే కిటెక్స్ గ్రూప్ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టనుంది తొలి దశలో వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో వెయ్యి కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లుగా కిటెక్స్ సంస్థ ఎండి సాబు ఎం జాకబ్ తెలిపారు జూలై తొమ్మిదవ తేదీన హైదరాబాద్లో తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో సమావేశమైన కిటెక్స్ బృందం ఈ వివరాలను వెల్లడించింది కిటెక్స్ గ్రూప్ కేరళ కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోంది నెక్స్ట్ క్వశ్చన్ ఎన్బిఎఫ్సీలకు రుణాలు ఇవ్వడంతో సహా వివిధ నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించినందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింది వాటిలో వేటికి ద్రవ్య జరిమానా విధించింది ఆన్సర్ ఆల్ ఆఫ్ ద ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బరోడా బంధన్ బ్యాంక్ ఇండస్ ఇండ్ బ్యాంక్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎన్బిఎఫ్సి లకు రుణాలు ఇవ్వడంతో సహా వివిధ నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించినందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా ఇండస్ఇండ్ బ్యాంక్ ఇంకా బంధన్ బ్యాంక్ మరియు మరో పది రుణదాతలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జరిమానాలను విధించింది పద్నాలుగు బ్యాంకులకు విధించినటువంటి జరిమానా మొత్తం పద్నాలుగు పాయింట్ ఐదు కోట్లు బ్యాంక్ ఆఫ్ బరోడాకు గరిష్టంగా రెండు కోట్ల జరిమానా నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల భారతదేశం ఆఫ్ఘనిస్తాన్లోని ఖందర్ నుండి ఎంతమంది అధికారులను ఖాళీ చేసింది ఆన్సర్ ఆప్షన్ త్రీ యాభై మందిని యాభై మందిని నెక్స్ట్ వన్ ఇటీవల కాశ్మీర్ ప్రభుత్వం టెర్రరిస్ట్ గ్రూపుతో సంబంధాల వల్ల ఎంతమంది ఉద్యోగులను తొలగించింది ఆన్సర్ పదకొండు మంది ఉద్యోగులను పదకొండు మంది ఉద్యోగులను నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ప్రభుత్వం ప్రభుత్వ సంస్థల విభాగాన్ని ఏ మంత్రిత్వ శాఖతో విలీనం చేసింది ఆన్సర్ ఆర్థిక మంత్రిత్వ శాఖతో నెక్స్ట్ బెంగళూరు వ్యవస్థాపక తండ్రిగా ఎవరు పిలుస్తారు బెంగళూరు వ్యవస్థాపక తండ్రిగా ఎవరిని పిలుస్తారు ఆన్సర్ నాదప్రభు కెంపెగౌడను పిలుస్తారు నెక్స్ట్ ఇటీవల ఏ దేశ గణిత శాస్త్రజ్ఞుడు నూట అరవై ఒక్క సంవత్సరాల పాత ప్రశ్నలను పరిష్కరించాడు ఆన్సర్ ఆప్షన్ టూ భారతదేశ గణిత శాస్త్రజ్ఞుడు నూట అరవై ఒక్క సంవత్సరాల పాత ప్రశ్నలను వీరు పరిష్కరించారు నెక్స్ట్ సిలాంబన్ మార్షల్ ఆఫ్ ఆర్ట్స్ నటనకు సింగపూర్లో వలస వచ్చిన కార్మికుల కోసం ప్రభుత్వం ప్రారంభించినటువంటి పోటీలో ఎవరు మొదటి బహుమతిని ఆప్షన్ త్రీ గణేశన్ సంది నెక్స్ట్ ఇటీవల ఏ సముద్రంలో ఐఎన్ఎస్ టాబర్ ఇటాలియన్ నావికా దళంతో సైనిక విన్యాసాన్ని నిర్వహించింది ఆప్షన్ వన్ టైర్హేనియన్ సముద్రం నెక్స్ట్ నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియాకు నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియాకు ఇటీవల ఈ కింది సినిమాలో ఏది జోడించబడింది ఆన్సర్ పీకే నెక్స్ట్ ఇటీవల జీఐ సర్టిఫికేట్ పొందిన బాలియా రకం గోధుమలను ఏ రాష్ట్రం కెన్యా మరియు శ్రీలంకలకు ఎగుమతి చేసింది ఆప్షన్ ఫోర్ గుజరాత్ రాష్ట్రం గుజరాత్ రాష్ట్రం నెక్స్ట్ కింది ఏ భారతీయ ఆర్థికవేత్తలో ప్రతిష్టాత్మక హంబోల్ట్ రీసెర్చ్ అవార్డు అనే అవార్డుతో గౌరవించబడింది మళ్ళీ చెప్తున్నాను ఈ కింది ఏ భారతీయ ఆర్థికవేత్తను ప్రతిష్టాత్మకమైన హంబోల్ట్ రీసెర్చ్ అవార్డుచే గౌరవించబ గౌరవించబడడం జరిగింది వారెవరు ఆన్సర్ కౌశిక్ బసు నెక్స్ట్ కింది వాటిలో రెండు వేల ఇరవై ఒకటి స్క్రిప్ట్స్ నేషనల్ స్పెల్లింగ్ బి గెలుచుకున్నది ఎవరు ఆప్షన్ బి జైలా అవంత్ గార్డ్ జైలా అవంత్ గార్డ్ నెక్స్ట్ గ్లోబల్ బాడీ ఆఫ్ క్రికెట్ గ్లోబల్ బాడీ ఆఫ్ క్రికెట్ నుంచి తక్షణమే తొలగించబడిన ఐసీసీ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు ఆప్షన్ టూ మను సాహ్ని మను సాహ్ని నెక్స్ట్ జూలై రెండు వేల ఇరవై ఒకటిలో సిఈఓ పదవికి మను సాహ్ని రాజీనామా చేసిన తర్వాత ఐసీసీ యాక్టింగ్ సిఈఓగా ఎవరు నియమించబడ్డారు ఆన్సర్ జియోఫ్ అలార్డైస్ నెక్స్ట్ పెట్రోలియం మరియు సహజ వాయువు కొత్త మంత్రి ఎవరు పెట్రోలియం మరియు సహజ వాయువు కొత్త మంత్రి ఎవరు హర్దీప్ సింగ్ పూరి నెక్స్ట్ రక్షణ మంత్రిత్వ శాఖలో కొత్త రాష్ట్ర మంత్రి ఎవరు ఆప్షన్ ఫోర్ అజయ్ భట్ అజయ్ భట్ నెక్స్ట్ భారతదేశపు మొట్టమొదటి ఫాస్ట్ ట్రాగ్ ఫాస్ట్ ట్యాగ్ లేదా యూపీఐ ఆధారిత నగదు రహిత పార్కింగ్ సౌకర్యాన్ని ఏ మెట్రో స్టేషన్లో డిఎంఆర్సీ ప్రారంభించింది ఆన్సర్ ఢిల్లీ మెట్రో స్టేషన్లో ఢిల్లీ సారీ కాశ్మీర్ గేట్ మెట్రో స్టేషన్లో నెక్స్ట్ భారతదేశపు మొట్టమొదటి మారిటైమ్ ఆర్బిట్రేషన్ సెంటర్ను దేశంలోని ఏ నగరంలో ఏర్పాటు చేస్తున్నారు ఆన్సర్ గాంధీనగర్లో నెక్స్ట్ ఫెంగ్ త్రీ ఈ త్రీ ఈ అనే ఉపగ్రహాన్ని ఏ దేశం ప్రయోగించింది ఆన్సర్ చైనా దేశం నెక్స్ట్ క్వశ్చన్ జిఐ ధృవీకరించబడిన మధురై మల్లెని ఏ రాష్ట్రం నుంచి యుఎస్ఏ మరియు దుబాయ్కు దిగుమతి చేసారు ఆప్షన్ టూ తమిళనాడు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ జిఐ భౌగోళిక సూచిక భౌగోళిక సూచన ధృవీకరించబడిన మధురై మల్లె మరియు ఇతర సాంప్రదాయ పువ్వులు అయినటువంటి బటన్ గులాబీ లిల్లీ చమోమిలే మరియు బంతి పువ్వు ఇటీవల తమిళనాడు నుండి యుఎస్ఏ మరియు దుబాయ్లకు దిగుమతి చేయబడ్డాయి నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం శాసన మండలిని ఏర్పాటుకు శాసన మండలి ఏర్పాటుకు తీర్మానాన్ని ఆమోదించింది ఆప్షన్ త్రీ ఆర్టికల్ వన్ సిక్స్టీ నైన్ నెక్స్ట్ రసాయనాలు మరియు ఎరువుల మంత్ ఎరువుల రాష్ట్ర మంత్రిగా ఎవరు బాధ్యతలను స్వీకరించారు ఆన్సర్ భగవంతు ఖుబా నెక్స్ట్ రెండు ఒలింపిక్ స్వర్ణాలు గెలుచుకున్న ప్రముఖ భారతీయ ఆటగాడు కేశవ్ దత్ కన్నుమూసారు అతను ఏ క్రీడలో అనుభవజ్ఞుడైన ఆటగాడు ఆన్సర్ హాకీ క్రీడలో హాకీ క్రీడలో నెక్స్ట్ ఇటీవల ఏ ఈ కామర్స్ సంస్థ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ను రద్దు చేసింది ఆప్షన్ టూ ఫ్లిప్కార్ట్ నెక్స్ట్ కింది వాటిలో ఏ సంస్థ న్యూస్ లెటర్ ప్లాట్ఫామ్ బులెటిన్ను ప్రారంభించింది ఆప్షన్ ఫోర్ ఫేస్బుక్ ఫేస్బుక్ నెక్స్ట్ రక్షణ మంత్రిత్వ శాఖ స్వయం చాలక అనుమతి మరియు రక్షణ పెన్షన్ పంపిణీ కోసం కొత్త వ్యవస్థను ఆవిష్కరించింది అయితే ఆ వ్యవస్థ పేరేమిటి ఆన్సర్ స్పార్ష్ నెక్స్ట్ క్వశ్చన్ పార్శోటం రూపాలాను కేంద్ర మంత్రివర్గ మంత్రిగా ఏ మంత్రిత్వ శాఖలో నియమించారు ఆప్షన్ త్రీ మత్స్య పశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ శాఖలో మంత్రిగా నెక్స్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల కొత్త మంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు ఆన్సర్ పశుపాటి కుమార్ పరాస్ నెక్స్ట్ రాష్ట్ర బొగ్గు మంత్రిగా రాష్ట్ర గనుల మంత్రిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ఆన్సర్ డాన్వే రావు సాహెబ్ దాదారావు నెక్స్ట్ బజాజ్ అలియన్స్ జనరల్ ఇన్సూరెన్స్ ఈ కింది బ్యాంకులతో ఈ కింది బ్యాంకుతో కార్పొరేట్ ఏజెన్సీ ఒప్పందం కుదుర్చుకుంది అది ఏ బ్యాంకుతో బ్యాంక్ ఆఫ్ నెక్స్ట్ ఎప్సిలాన్ కార్బన్ ప్రైవేట్ లిమిటెడ్ భారతదేశంలో మొదటి ఇంటిగ్రేటెడ్ కార్బన్ బ్లాక్ కాంప్లెక్స్ను ఇక్కడ ఏర్పాటు చేసింది ఆప్షన్ టూ బల్లారి కర్ణాటకలో నెక్స్ట్ ఇండో పసిఫిక్ బిజినెస్ సమ్మిట్ యొక్క మొదటి ఎడిషన్ నిర్వహించడానికి విదేశాంగ మంత్రిత్వ శాఖతో భాగస్వామ్యం కలిగిన సంస్థ ఏమిటి ఆన్సర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నెక్స్ట్ ఆకాష్ క్షిపణుల తయారీ కోసం రక్షణ మంత్రిత్వ శాఖతో ఇటీవల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ ఏమిటి ఆన్సర్ భారత్ డైనమిక్స్